నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. నీట్ రిజల్ట్స్ వచ్చాయి, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇండియాలో సీటు వచ్చే అవకాశం ఉందో లేదో. డాక్టర్ కావడమే మీ లక్ష్యమైతే వియత్నాంలో ఎంబీబీఎస్ ను భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ లో అందిస్తుంది. వియత్నాంలో ఎంబీబీఎస్ ఎందుకు చేయాలని మీకు అనిపించవచ్చు, ఎందుకంటే వియత్నాంలో ట్రాపికల్ క్లైమేట్ అంటే మన ఇండియా వాతావరణమే ఉంటుంది. కేవలం 3 గంటల ప్రయాణం, ఇండియాతో స్నేహపూర్వక వాతావరణం, ఎంతో మంది ఇండియన్స్ అక్కడ సెటిల్ అయ్యారు. అక్కడ ఉంటే మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. వియత్నాంలో బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ తక్కువ ఫీ, మంచి క్లినికల్ ఎక్స్పోజర్, లోకల్ మరియు ఇంటర్నేషనల్ టైఅప్స్ కలిగిన ఏకైక యూనివర్సిటీ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ. మరిన్ని వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రసాద్. నమస్కారం అండి. సో ముందుగా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ 2005లో స్థాపించడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా 19 ఇయర్స్గా మా సంస్థను నడిపించడం జరుగుతుంది. సో మా సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ వచ్చేసి పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో మనకు ఉంది. సో మేము గత 19 సంవత్సరాలుగా మనము ఎంబీబీఎస్ విషయంలో లోకల్ కానీ అబ్రాడ్ విషయంలో కావచ్చు, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చాలామంది స్టూడెంట్స్ను పంపించడము, వాళ్ళు పాస్ అవుట్ అయ్యి రావడము, మేము కంటిన్యూ 100 స్టూడెంట్స్ పంపించడము, 100 స్టూడెంట్స్ రావడము, ఇదంతా ఆనవాయితీగా జరుగుతుంది. సో మేము చూస్ చేసుకున్న ముఖ్య కంట్రీస్లో ఫస్ట్ మేము జార్జియాను చూస్ చేసుకొని సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ స్టూడెంట్స్ పంపించడము, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ పంపించడము, పాస్ అవుట్ అయ్యింది. దీంతోపాటు మేము చూస్ చేసుకున్న కంట్రీ వచ్చేసి వియత్నాం. సో ఈరోజు జార్జియా గురించి చాలా ఎపిసోడ్స్లో చాలా న్యూస్లో నేను జార్జియా గురించి చెప్పడం జరిగింది. సో వియత్నాం గురించి ఈరోజు ప్రత్యేకించి వియత్నాంను ఎందుకు చూస్ చేసుకోవడం జరిగింది, సో వియత్నాం కంట్రీ యొక్క ప్రత్యేకతలు ఏంటిది, అండ్ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీని ప్రత్యేకించి చూస్ చేసుకోవడం గల ముఖ్య కారణాన్ని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. సో వియత్నాంని చూస్ చేసుకోవడం గల ముఖ్య కారణం వచ్చేసి వియత్నాం వచ్చేసి 15th మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, సో విత్ ఎ పాపులేషన్ ఆఫ్ 10 క్రోర్స్ పాపులేషన్. సో వియత్నాం వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కేవలం 2 to 3 అవర్స్ జర్నీ, డైరెక్ట్గా ఫ్లైట్స్ ఉన్నాయి, 2-3 గంటల లోపల మనం వియత్నాం రీచ్ కాగలం. సో వియత్నాంలో ట్రాపికల్ క్లైమేట్ అంటే భూమధ్యరేఖకు మనం ఏ విధంగానైతే దగ్గరగా ఉన్నామో భారతదేశం, అదేవిధంగా వియత్నాం కూడా ట్రాపికల్ క్లైమేట్ అంటే మన ఇండియాలో లేకపోతే మన హైదరాబాద్లో 24 అవర్స్ 365 డేస్ ఏదైతే వాతావరణాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో సేమ్ వాతావరణము అక్కడ వియత్నాంలో కూడా ఉంటుంది. సో దానివల్ల స్టూడెంట్ వెళ్ళిన తర్వాత చాలా ఈ క్లైమేటిక్ చేంజెస్ సిచ్యువేషన్స్ వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం వియత్నాంలో సేమ్ డిసీజ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, అంటే మన ఇండియాలో ఉన్న 100 to 100% డిసీజెస్ ఏదైతే ఉన్నాయో సేమ్ డిసీజ్, ఎందుకంటే ఈ డిసీజెస్ అన్నీ కూడా క్లైమేట్ డిపెండెంట్ ఉంటాయి కాబట్టి మన దగ్గర ఉన్న డిసీజెస్ అన్నీ కూడా మనకు వియత్నాంలో ఉంటుంది. సో ఈవెన్ పాపులేషన్ డెన్సిటీ చూసుకున్నా కానీ మన ఇండియాకు సరిసమానంగా ఉంది, అంటే 1 కిలోమీటర్ పరిధిలో 300 ± 300 పాపులేషన్ మన ఇండియాలో ఉంది, అదేవిధంగా వియత్నాంలో కూడా మనకు పాపులేషన్ డెన్సిటీ 300 ఉన్నది. సో ఎక్కువ మంది ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ ఉంటే, పేషెంట్ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటే మన స్టూడెంట్స్కు క్లినికల్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ మంది పేషెంట్స్ ఉండడం వల్ల క్లినికల్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది కాబట్టి వియత్నాంను చూస్ చేసుకోవడం జరిగింది. ఈ వియత్నాం వచ్చేసి ఇది మనకు సౌత్ ఈస్ట్ ఏషియా, అంటే మనకు జస్ట్ ఒక 2 to 3 అవర్స్ సౌత్ ఈస్ట్కి వెళ్తే మనకు వియత్నాం అనేది డెస్టినేషన్ ఉంది. సో ఈ వియత్నాం వచ్చేసి వీళ్ళు ముఖ్యంగా కమ్యూనిటీ వచ్చేసి బుద్ధిజం హిందూయిజం ఫాలో అవుతుంది. సో మన ఇండియాకు కూడా స్నేహపూర్వక వాతావరణం ఉన్నది. సో సేఫ్టీ వైజ్ కూడా సెక్యూరిటీ వైజ్ కూడా అన్ని విధాలుగా చాలా బాగున్నది కాబట్టి వియత్నాంను చూస్ చేసుకోవడం జరిగిందండి. సో వియత్నాం కంట్రీని చూస్ చేసుకోవడంతో పాటు అందులో ఉన్న స్పెసిఫిక్ యూనివర్సిటీ ఈ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం అనుకున్నటువంటి రీజన్ ఏంటండి? సో వియత్నాంకు ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్న తర్వాత, సో మనకు 2021 నవంబర్ 18 నాడు గెజెట్ వచ్చిన తర్వాత చాలా కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయినాయి అకార్డింగ్ టు ఎన్ఎంసి నామ్స్, తర్వాత కొన్ని కంట్రీస్ యాడ్ అయినాయి. సో యాడ్ అయిన దాని లోపల టాప్ ప్రయారిటీ లోపల మనకు వియత్నాం వస్తుంది. యాడ్ అయిందంటేనే అన్ని క్వాలిటీస్ అన్ని నామ్స్ ఫాలో అవుతున్నాయని మనం ఈజీగా తెలుసుకోగలం. సో ఈ విధంగా అన్ని విధాలుగా మనకు వియత్నాం చాలా బాగుండడంతో పాటు ఇప్పుడు మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ. సో బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి ఇది కూడా మేము ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇది డాక్లాక్ అనే ప్రొవిన్స్లో ఉంది. సో బిఎంటీ మెడికల్ యూనివర్సిటీలో మెయిన్గా ఒకటే ప్రొవిజన్లో ఒకటే ఏరియాలో ఒకటే క్యాంపస్లో మీకు కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు,
హాస్పిటల్గా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, అన్నీ కూడా ఒకటే ప్లేసెస్లో ఉంది. సో ఇది వచ్చేసి సౌత్ వియత్నాంలో ఉంటుంది, దాక్లాక్ ప్రొవిన్స్ అనేది సౌత్ వియత్నాంలో ఉంటుంది. మనకు 2-3 అవర్స్ లోపల రీచ్ అవ్వచ్చు. సో ఇంకొక ముఖ్య కారణం, బీఎంటీ మెడికల్ యూనివర్సిటీని చూస్ చేసుకున్న ముఖ్య కారణం వచ్చేసి ఇది మన అపోలో హాస్పిటల్స్ తోటి కొలాబరేషన్లో ఉంది. సో అపోలో హాస్పిటల్ హైదరాబాద్ కావచ్చు, అపోలో హాస్పిటల్ ఎక్కడున్నా కానీ, అంటే అపోలో హాస్పిటల్స్కు హాస్పిటల్స్ యూనివర్సిటీ ఉంది. సో బీఎంటీ మెడికల్ యూనివర్సిటీకి కాలేజ్ యూనివర్సిటీ అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ కొలాబరేషన్ వల్ల ఖచ్చితంగా మన స్టూడెంట్స్ అక్కడ బెనిఫిట్ అవుతారు. సో ఇంత సపోర్టివ్గా ఉంది. తర్వాత ఈ అది వీళ్ళ సొంత హాస్పిటల్, అంటే బీఎంటీ మెడికల్ యూనివర్సిటీకి సొంత హాస్పిటల్ ఉండడంతో పాటు అక్కడ యాన్యువల్ పేషెంట్స్ విజిట్స్ వచ్చేసి 4,00,000 మంది యాన్యువల్ పేషెంట్స్, అంటే యావరేజ్గా ఒక మంత్లో తీసుకుంటే దాదాపు 35,000. ఒక డైలీ పేషెంట్ విజిట్ చూస్తే యావరేజ్గా 1,200 విజిట్స్ ఉన్నారు. ఒక టీచింగ్ హాస్పిటల్, అంటే టీచింగ్ హాస్పిటల్ అంటే యూనివర్సిటీకి సొంత హాస్పిటల్కు, యూనివర్సిటీ యొక్క మెడికల్ యూనివర్సిటీ యొక్క సొంత హాస్పిటల్కు 1,200 మంది డైలీ పేషెంట్స్ విజిట్ అంటే అది చాలా పెద్ద నెంబర్. సో ఈ విధంగా క్లినికల్ ఎక్స్పోజర్ మన స్టూడెంట్స్కి ఎక్కువ ఉండడంతో పాటు మనకు డైలీ ఇన్ పేషెంట్ కూడా దాదాపు 1 ఇయర్ లోపల ఇన్ పేషెంట్ కూడా 27,000 ఉండడము, తర్వాత ఆన్ ఆన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ మినిమం 17,000 సర్జరీస్ అక్కడ జరుగుతాయి. సో ఇంత బాగుంది కాబట్టి అండ్ క్లినికల్ ఎక్స్పోజర్ సొంత హాస్పిటల్ వల్ల ఇంతమంది పేషెంట్స్ ఉండడము, ఇన్ని సర్జరీస్, స్పెషలైజర్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్, అడ్వాన్స్ టెక్నాలజీ సర్జరీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన స్టూడెంట్స్కు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుందన్న ఉద్దేశంతో బీఎంటీ మెడికల్ యూనివర్సిటీని ఆల్ ఇండియా ఎక్స్క్లూజివ్గా మేము తీసుకొని ప్రమోట్ చేయడం జరుగుతుందండి. ఎస్, డెఫినెట్గా కూడా ఈ కోర్సుకు సంబంధించి అంటే థియరటికల్గా ఎంత నాలెడ్జ్ అయితే ఉండాలో ప్రాక్టికల్గా అంత ఎక్స్పోజర్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి అవసరం కాబట్టి మీరు ఈ యూనివర్సిటీని చూస్ చేసుకున్నారనమాట. సో అయితే మరొకసారి మాకు వియత్నాం కంట్రీకి సంబంధించిన క్లైమేట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? సో క్లైమేట్ విషయంలో మనకు ఇంతకుముందు చెప్పిన విధంగానే ఇది ట్రాపికల్ క్లైమేట్, అంటే మనకు ఇండియాకు అతి దగ్గర ఉండడమే కాకుండా భూమధ్య రేఖకు దగ్గర ఉండడం వల్ల మనకు ఇండియాలో ఏ విధంగా అయితే 24 అవర్స్, మన హైదరాబాద్ వాతావరణం దాదాపుగా హైదరాబాద్ వాతావరణం అనుకోవచ్చు. సో 24 అవర్స్ 365 డేస్ క్లైమేట్ అనేది సేమ్గా ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్స్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బంది పడే కొంతమందికి ఆస్తమ ఉండొచ్చు, కొంతమందికి ఎలర్జీస్ ఉండొచ్చు, కొంతమంది చలి వాతావరణం పడకపోవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఈజీగా అడాప్ట్ అవ్వడము ఒక విషయం అయితే, ఈ మనలాంటి వాతావరణం ఉన్న కంట్రీస్లో చదవడం వల్ల మనలాంటి డిసీజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇండియాకు ఒక విధంగా వియత్నాం యొక్క ప్రత్యేకత మన ఇండియన్ స్టూడెంట్స్కి ఏంటంటే, సో మనలాంటి వాతావరణంలో ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా లర్న్ చేసుకుంటూ అంతకన్నా హై లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేర్చుకునే అవకాశం వియత్నాంలో ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే, వియత్నాంలో మాత్రమే మనకు ఈ కెడవర్స్, డెడ్ బాడీస్ మీద డిసెక్షన్ అనేది వియత్నాం కంట్రీలో మాత్రమే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే, ఒరిజినల్గా బాడీ మీద డిసెక్షన్ చేయడానికి నేర్చుకోవడానికి మన ఇండియాలో ఏ విధంగా అయితే డెడ్ బాడీస్ లేకపోతే క్యాడవర్స్ అంటారు, సో అవైలబుల్ ఉన్నాయో వియత్నాంలో కూడా క్యాడవర్స్ మీద డిసెక్షన్ చేసుకుంటాం కాబట్టి స్టూడెంట్ ఖచ్చితంగా ఎక్కువ అడ్వాంటేజ్ చూస్ చేసుకోవచ్చు. సో మనము ఇన్ జనరల్గా ఒక మనము హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం, డిసార్డర్ కానీ డిసీజ్ కానీ, సో పుట్టినప్పటి నుంచి త్రూ అవుట్ ద లైఫ్ ఖచ్చితంగా ఏదో ఒక దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ ఏదైనా కానీ డిసీజ్ రిలేటెడ్ ఉంటుంది. అంటే వాతావరణం చేంజ్ అవ్వడంగానే మనకు జలుబు జ్వరం ఇవన్నీ వస్తాయి. సో ఫస్ట్ పుట్టినప్పటి నుంచి త్రూ అవుట్ ద లైఫ్ మనకు ఏదో ఒక అంటే వాతావరణం చేంజ్ కావడం వల్ల డిసీజెస్ వస్తాయంటే దానివల్ల ఏంటిది, డిసీజెస్ అన్ని కూడా వాతావరణం రిలేటెడ్ అన్నట్టు. అంటే చలి వాతావరణంలో ఒక టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి, బాగా హీట్ ఉన్న కాడ ఒక టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. సో మనలాంటి వాతావరణం లోపల మనలాంటి డిసీజెస్ ఉంటాయి. సో స్టూడెంట్ అక్కడ నేర్చుకొని ఇండియాకు వచ్చిన తర్వాత అన్ని విధాల డిసీజెస్కి సంబంధించిన ఎక్స్పోజరు, క్లినికల్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా కలిగి ఉంటాడు. ఇక్కడ కొత్తగా టైఫాయిడ్ గురించో ట్యూబర్క్లాసిస్ గురించో కొత్తగా డిసీజెస్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం అసలే ఉండదు. సో ఇంకొక విషయం, ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, వియత్నాంలో ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా 300 అంటే ఒక స్టూడెంట్ అతని స్టూడెంట్ లైఫ్ లోపల అంటే ఆ కోర్సు డ్యూరేషన్లో కంపల్సరీగా 300 సర్జరీస్ కంపల్సరీ అటెండ్ చేయాలనే ఖచ్చితమైన రూల్ ఉన్నది. ఈ 300 సర్జరీస్లో ఖచ్చితంగా 100 మినిమం డెలివరీస్ అటెండ్ చేయాలి, తర్వాత స్పెషలైజ్డ్ సర్జరీస్ మినిమం 20 ఈచ్ స్పెషలైజేషన్లో మినిమం అటెండ్ చేయాలి. అంటే ఆప్తమాలిక్ కావచ్చు, ఆప్తమాలిక్ 20, గైనకాలజీకి 20, తర్వాత ఆర్థోపెడిక్ 20, అలా మినిమం 20 సర్జరీస్, తర్వాత ఓవరాల్గా 300 సర్జరీస్ కంప్లీట్ చేస్తే అతనికి డిగ్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంత బాగా
క్లినికల్ ఎక్స్పోజర్ ఈవెన్ మన ఇండియా తోటి కంపేర్ చేస్తే కూడా ఉండి ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం. సో ఆ విధంగా క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండి, ఎందుకంటే మెడిసిన్ అనేది ఒక బుక్ నాలెడ్జ్ ఉండి ఒక థియరీ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. సో ఏదైతే చదువుకున్నారో, ఏదైతే క్లాస్లో విన్నారో అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఒకటే ఒక ది బెస్ట్ ప్లేస్ వచ్చేసి హాస్పిటల్. ఆ హాస్పిటల్ కరెక్ట్గా ఎక్కువ పేషెంట్స్ తోటి ఉండి, ఆ హాస్పిటల్లో ఎక్కువ సర్జరీస్ ఉండి, ఆ హాస్పిటల్లో క్లినికల్ సంబంధించింది ఎక్కువ నేర్చుకుంటే ఇండియాకి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండకుండా డైరెక్ట్గా ఎఫ్ఎంజీ లాంటి ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంత ఇన్ని విధాలుగా ఉన్నది కాబట్టి మనము ఈ వియత్నాంని చూస్ చేసుకోవడం జరిగింది. అందులో బిఎంటి మెడికల్ యూనివర్సిటీని ఇన్ కొలాబరేషన్ విత్ అపోలో హాస్పిటల్స్ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అపోలో లాంటి ఒక పెద్ద హాస్పిటల్ బిఎంటి మెడికల్ యూనివర్సిటీ అసోసియేట్ ఏంటంటే దాని యొక్క స్టాండర్డ్స్ కూడా మనం అంచనా వేయగలం. అందుకనే వియత్నాం చూస్ చేసుకుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వియత్నాంలో మాత్రమే మనకు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎందుకంటే వియత్నాం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మనకు, అంటే మనకు ఇక్కడ సంబంధించిన టాటా కావచ్చు, టాటా గ్రూప్ కావచ్చు, అదానీ గ్రూప్ కావచ్చు, లేకపోతే టెక్ మహీంద్రా కావచ్చు, లేకపోతే ఎల్ఎన్టీ కావచ్చు. సో ఇటువంటి మేజర్ అంటే మోర్ దెన్ 400 కంపెనీస్ ఆల్రెడీ మనకు, మన ఇండియన్ కంపెనీస్ మోర్ దెన్ 400 ఇండియన్ కంపెనీస్ ఆల్రెడీ అక్కడ పెట్టుబడి పెట్టడం కావచ్చు, వాళ్ళ కార్యకలాపాలు ఉంచడం కావచ్చు జరిగింది. కాకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇన్ఫోసిస్ కావచ్చు, తర్వాత టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వియత్నాంలో ఉన్నాయి. సో ఇంకా వీటితోటి కంపేర్ చేస్తే మనకు శాంసంగ్, మనము ఇప్పుడు మనము ఈజీగా గమనించవచ్చు మన సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే బ్యాటరీస్ కావచ్చు, లేకపోతే ప్రింటర్స్ కావచ్చు, ఇవన్నీ మీరు ఎప్పుడు చూసినా ఇప్పుడు గమనిస్తే వియత్నాం మేడ్ ఇన్ వియత్నాం అని ఉంటుంది. సో అక్కడ శాంసంగ్, యాపిల్, నైక్, అదిదాస్, ఇంటెల్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉండడంతో పాటు మన ఇండియాకు వియత్నాం కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఇంపోర్ట్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, తర్వాత మిలిటరీ సంబంధాలు కావచ్చు. సో అట స్నేహపూర్వకమైన వాతావరణము మన ఇండియాకు వియత్నాం ఎక్కువ ఉన్నది కాబట్టి మనకు రీచ్ అవ్వడానికి తక్కువ డిస్టెన్స్ లో, అంటే ఇండియాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ ఒక్కొక్క కాంపిటీషన్ లో రాలేని పక్షంలో, ఒక్కొక్కటి ఎన్ఆర్ఐ సీట్కి వచ్చేసి 1 crore to 1.5 crore పెట్టలేని పక్షం లోపల ఇండియాకు ఆల్టర్నేట్ గా ది బెస్ట్, ఇండియా కంటే బెస్ట్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి వియత్నాం మంచి డెస్టినేషన్. అందులో బిఎంటి మెడికల్ యూనివర్సిటీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లోపల ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ క్యారెక్టర్ వాటి కలిగి ఉండి సొంత హాస్పిటల్ కలిగి అంత పొటెన్షియాలిటీ ఉన్న హాస్పిటల్ ఉన్నది కాబట్టి క్లినికల్ ఎక్స్పోజర్ కూడా స్టూడెంట్స్కి ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో బిఎంటి మెడికల్ యూనివర్సిటీని మనం ప్రమోట్ చేయడం జరుగుతుందండి. సో అలానే అంటే సేఫ్టీ పరంగా ఎలా ఉంటుందండి అక్కడ? సేఫ్టీ పరంగా కూడా మన ఇండియన్స్ విషయంలో, ఇండియన్స్ విషయంలో వియత్నాంలో ఇండియన్స్ అని కాదు వాళ్ళు కూడా చాలా స్నేహపూర్వకమైన వాతావరణం కావచ్చు. సో వియత్నాం వచ్చేసి 7th to 10th సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వస్తుంది. సో వాళ్ళు మన మన కల్చరల్ హ్యాబిట్స్ కావచ్చు, మన టెంపుల్స్, మన హిందూ టెంపుల్స్ కావచ్చు, లేకపోతే బుద్ధిజం టెంపుల్స్ కావచ్చు, అలా పీస్ఫుల్గా ఉన్న కంట్రీ వియత్నాం. సో ఈ విధంగా సో సేఫ్టీ వైజ్ కూడా చాలా సేఫెస్ట్ కంట్రీ మనకు వియత్నాం వెన్ కంపేర్ టు ఆల్ అదర్ కంట్రీస్. 10th అంటే బిలో 10th ప్లేస్లో ఉంది సేఫ్టీ ఇండెక్స్ లోపల. సో అందుకనే వియత్నాం సేఫ్ ప్లేస్ అండ్ క్లైమేట్ కూడా బాగుంటుంది, పేషెంట్ పొటెన్షియాలిటీ కూడా బాగుంటుందని మనం వియత్నాం చూస్ చేసుకోవడం జరిగింది. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ త్రూ మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి ఎలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు? సో ఈ విషయంలో ఈ బిఎంటి మెడికల్ యూనివర్సిటీని మేము ప్రమోట్ చేయడంలో భాగంగా మనము మేమిస్తున్న సర్వీసెస్లో భాగంగా మన ఇండియన్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని పీరియాడికల్లీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మన ఎఫ్ఎంజీ ఇప్పుడున్న ఎఫ్ఎంజీ కావచ్చు, లేకపోతే ఇన్ ఫ్యూచర్ ఇండియన్ డాక్టర్ ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన, అబ్రాడ్ ఎంబీబీఎస్ చేసిన కంపల్సరీగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాల్సిందే కంపల్సరీ. సో ఇండియాకును అబ్రాడ్కు ఇప్పుడు డిఫరెన్స్ లేదు. అందులో మనము కరెక్ట్ సేఫ్టీ, సెక్యూరిటీ, వ్యాలిటీ ఆఫ్ ది డిగ్రీ అన్ని చూస్ చేసుకున్న తర్వాత సో ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా నెక్స్ట్ అనే ఎగ్జామ్ ఇండియన్ స్టూడెంట్స్ అయినా అబ్రాడ్ స్టూడెంట్స్ రాయాల్సింది. దానికి కావాల్సిన సపోర్ట్ ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇది మ్యాండేటరీ సర్వీస్, ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ లోపల అష్యూర్డ్ సర్వీస్. సో ఇండియన్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని మనం పీరియాడికలీ మనము ఎవ్రీ సెమిస్టర్ అక్కడికి తీసుకెళ్లి ఎఫ్ఎంజీకి సంబంధించిన లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్లు, టీచింగ్లు, మెటీరియల్లు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడం, దాంతోపాటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ అంటే యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో పీజీ చేయడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ సపోర్ట్ని, కోచింగ్లు, టీచింగ్లు కూడా మేము వియత్నాంలో పీరియాడికలీ ఇన్ కొలాబరేషన్ విత్ ద యూనివర్సిటీ, అంటే యూనివర్సిటీ కూడా మన అగ్రిమెంట్లో భాగంగానే ఇండియన్ డాక్టర్స్ని ఖచ్చితంగా అక్కడ ప్రొవైడ్ చేయడము ప్లస్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీతో
తోటి అక్కడ మనకు ఈ ఇంటర్నేషనల్ ఎగ్జామ్ సంబంధించిన యుఎస్ఎంఎల్ కావచ్చు, ప్లాబ్ గాను, ఇది అగ్రిమెంట్ లో భాగంగానే ఉన్నది. సో అది మ్యాండేటరీ ప్రొసీజర్, ఏదో మేము కొత్తగా ఇవ్వడము అడిషనల్ ఇవ్వడం కాదు. అగ్రిమెంట్ లో భాగంగానే ఇండియన్ ఫ్యాకల్టీని అక్కడ మన ఇండియన్ ఫ్యాకల్టీ తోటి, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ తోటి, ఇండియన్ ఫ్యాకల్టీ తోటి ఈ విత్ ఇన్ అంటే ఇన్ ద సెన్స్ ఈ 5 ఇయర్స్ ఆఫ్ కోర్స్, 1 ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఒక ఎగ్జామ్ క్రాక్ చేసి అక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అవకాశము లీస్ట్ కేసెస్ లోపల ఎఫ్ఎంజీ కానీ, ఇప్పుడున్న ఎఫ్ఎంజీ కానీ, లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కావాల్సిన సపోర్టు వీళ్ళు డ్యూరింగ్ ద స్టడీ వీలు అవుతుంది. సో వీళ్ళు డ్యూరింగ్ ద స్టడీ వీళ్ళు మొత్తం నేర్చేసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి రివిజన్ మాత్రమే మిగులుతుంది. సో ఫస్ట్ అటెంప్ట్ లోపలనే వీళ్ళు క్రాక్ చేయగలిగితే వాళ్ళకి టైం వేస్ట్ ఉండదు. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత, సో సపోజ్ ఇండియాలో ఏదో ఒక కాలేజ్లో, లేకపోతే హైదరాబాద్లో, తెలంగాణలో, ఇండియాలో ఏదో ఒక కాలేజ్లో వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారు అనుకో సపోజ్, సో వాళ్ళు ఎంతసేపు ఫ్యాకల్టీ నా సిలబస్ కవర్ అయిందా లేదా చూస్తారు. అదే స్టూడెంట్స్ నేను పాస్ అయినా లేదా ఎక్కువ మార్క్స్ వచ్చినా లేదా చూస్తారు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్ని మనకు డెస్టినేషన్స్ ఉన్నాయి, పీజీ చేయడానికి ఎన్ని డెస్టినేషన్స్ ఉన్నాయి, లేకపోతే నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ ఎగ్జామ్కు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్న దాని మీద వీళ్ళు ఫోకస్ చేయరు. సో ఒకసారి అందరూ ఇండియన్ డాక్టర్స్ అండ్ అబ్రాడ్ డాక్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నీట్ ఏ విధంగా అయితే ఇంటర్మీడియట్ తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ కన్వెన్షన్ అంటే ఎలిజిబిలిటీ టు ఎంబీబీఎస్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టు ఎంబీబీఎస్ ఎట్లయితే ఉందో నెక్స్ట్ కూడా అటువంటిదే, అంటే ఎలిజిబిలిటీ టు ప్రాక్టీస్ ఇండియా యాజ్ వెల్ అస్ టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా. సో నీట్ కోచింగ్ సెంటర్లు ఇప్పుడు ఏ విధంగా అయితే వెలిసినాయో ఇన్ ఫ్యూచర్ లో మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కంపల్సరీగా నెక్స్ట్ కోచింగ్ సెంటర్స్ కూడా వెలుస్తాయి. అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఇక్కడ చదివిన వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోతే దాని యొక్క ఇంపార్టెన్స్ ని ఇక్కడ కాలేజ్ వాళ్ళు గుర్తిస్తారు. అప్పుడు గుర్తించినప్పుడు ఆ కోచింగ్ కంపల్సరీ తీసుకోవాలి. అయిపోయినంత కోచింగ్ తీసుకోవడం కంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ నుంచే నెక్స్ట్ ఎగ్జామ్ మనం సంబంధించిన కోచింగ్ ఇస్తే ఇన్ టైమ్ లోపల కొన్ని సందర్భాలలో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ అయ్యే అవకాశం లేకపోయినా మనం ఇచ్చిన సపోర్ట్ వల్ల ఎంబీబీఎస్ అబ్రాడ్ లోపల నెక్స్ట్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్ లోపలే క్రాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే ఓకే. అయితే ఈ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీకి ఓన్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయా అండి? బిఎంటి మెడికల్ యూనివర్సిటీ విత్ ద నేమ్ ఆఫ్ సేమ్ బిఎంటి మెడికల్ హాస్పిటల్, సో విత్ ఇన్ ద క్యాంపస్ యూనివర్సిటీ కావచ్చు, కాలేజ్ క్యాంపస్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హాస్టల్ అన్ని కూడా ఒక ప్రెమిసెస్ ఉన్నాయి. సో స్టూడెంట్ వేరే ఎక్కడికో క్లినికల్స్ కు, వేరే హాస్పిటల్స్ లో కానీ, వేరే క్లినికల్స్ గురించి వేరే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అసలే లేదు. సో అక్కడ మొత్తం సెంట్రల్ మొత్తం ఆ రీజియన్ లో అదే పెద్ద హాస్పిటల్ అండ్ చాలా ఫేమస్ హాస్పిటల్. సో ఆ హాస్పిటల్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ యొక్క అడ్వాంటేజెస్ కావచ్చు, లేకపోతే రోబోటిక్ సర్జరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆ బిఎంటి మెడికల్ యూనివర్సిటీకి చదివిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఫెసిలిటీస్ అన్ని కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇన్ కొలాబరేషన్ విత్ అపోలో హాస్పిటల్ కాబట్టి అపోలో హాస్పిటల్ యొక్క సపోర్ట్ కూడా బిఎంటియుకు ఉన్నది కాబట్టి స్టూడెంట్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోగలడు. అయితే మనం చూస్తే ఇక్కడ అక్కడ మనం చదువుకొని ఇండియాకి వస్తే కనుక ఇక్కడ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అవి ఎలా ఉంటాయి అంటారు? సో ఇక్కడ ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయండి. జాబ్ విషయంలో మనం మూడు విధాలుగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఒకటి, కొంతమంది అక్కడ చదువుకునేటప్పుడు కూడా అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్ లేని వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న ఒకే ఒక కంట్రీ వియత్నాం. సో వీళ్ళు డైలీ యావరేజ్గా 2-3 అవర్స్ చేస్తే మినిమం 20,000 నుంచి 30,000 వరకు మినిమం ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. సో జాబ్ చేయమని ఖచ్చితంగా చెప్పము, కాకపోతే ఆ దాని ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేనప్పుడు ఎంబీబీఎస్ కోర్సే వదులుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు సో జాబ్ చేయడంలో తప్పులేదు. అంటే జాబ్ ఇన్ ద సెన్స్ ఏది పడుతుంది కాకుండా ఏ హాస్పిటల్స్లోనో రిలవెంట్గా ఏదన్నా హాస్పిటల్స్లో కావచ్చు, లేకపోతే ఫార్మసీలో కావచ్చు, వీళ్ళకి హెల్త్ కేర్ రిలేటెడ్లో జాబ్ చేసినా కానీ వీళ్ళు డైలీ ఒక 2-3 అవర్స్ చేసినా గానీ వీళ్ళకు ఖచ్చితంగా 20-30,000 మనీ మన ఇండియన్ కరెన్సీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సపోజ్ లాస్ట్ ఇయర్ మేము పంపించిన స్టూడెంట్స్ ఆల్రెడీ వియత్నాం లో ఉన్నారు. సో మేము పంపించిన స్టూడెంట్స్ ఒక నలుగురికి వాళ్ళకి ట్యూషన్ చెప్పడం వల్లనే ఒక 30,000 మంత్లీ వాళ్ళు పే చేస్తున్నారు. ఈచ్ మన ఇండియన్ కరెన్సీ చూసుకుంటే ఒక 7-8,000 యావరేజ్ గా పర్ మంత్ ఒక్కొక్క స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ పే చేస్తున్నారు. అంటే 30,000 ఒక 1-2 అవర్స్ ట్యూషన్ చెప్తున్నారు అంతే. సో అటువంటి అవకాశం ఇంకా వేరే ఎక్కడ కూడా ఉండకపోవచ్చు. ఇంకొక జాబ్ విషయంలో తీసుకుంటే అయిపోయిన తర్వాత జాబ్ విషయంలో, సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వియత్నాంలో ఒకవేళ జాబ్ చేస్తే మన ఇండియన్ కరెన్సీ 1-1.5 లాక్ మినిమం అక్కడ శాలరీ ఉంది. సో అక్కడే పీజీ చేస్తే 2-2.5 లాక్స్ పే ఉంది. సో ఇంత డాక్టర్స్కు డిమాండ్ మన ఇండియా తర్వాత కానీ లేకపోతే ఇండియాతోటి కంపేర్ చేసినా కానీ అక్కడ డాక్టర్స్కి ఎక్కువ పే ఉన్నది.
అందుకనే మన ఇండియన్ డాక్టర్స్ కూడా అక్కడ ఎక్కువ మంది సెటిల్ అవ్వడము, హాస్పిటల్స్ పెట్టడము, ఇంటర్నేషనల్ డాక్టర్స్ కూడా యుఎస్, యూకే నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి, ఇతర అడ్వాన్స్డ్ కంట్రీస్ నుంచి అక్కడ వచ్చి హాస్పిటల్స్ పెట్టడం కావచ్చు, అక్కడ ప్రాక్టీస్ చేయడం కావచ్చు జరుగుతుంది. సో వియత్నాంలో డాక్టర్స్కు చాలా శాలరీస్ ఎక్కువ ఉన్నాయి, డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది సెకండ్ కేటగిరీకి సంబంధించిన జాబ్ విషయం. అక్కడ చదివిన తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఖచ్చితంగా ఎఫ్ఎంజీ పాస్ కావాల్సిందే. ఇక్కడ పాస్ అయిన తర్వాత ఇక్కడ చదువుకున్న స్టూడెంట్ తోటి ఈక్వల్ అవుతుంది కాబట్టి, సో వాళ్ళు పీజీ చేస్తారా, ప్రాక్టీస్ చేస్తారా, ఎర్నింగ్ చేస్తారా, జాబ్ చేస్తారా అనేది దట్ ఈస్ అప్ టు దెమ్. సో కాబట్టి ఈ మూడు రకాలుగా అవకాశం ఉన్న కంట్రీ వియత్నాం అండి. ఓకే, సో అయితే బెనిఫిట్స్ పరంగా చూసినట్లయితే అక్కడ మనం నేర్చుకొని అక్కడ జాబ్ చేస్తేనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అంటారా, ఆపర్చునిటీస్ కూడా హ్యూజ్ ఉన్నాయి అంటారు ఇక్కడతో కంపేర్ చేస్తే. ఇప్పుడు అక్కడ జాబ్, అక్కడ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అక్కడ జాబ్ చేసుకునే స్కోప్ ఓన్లీ వియత్నాం నే గమనించారు. సో అక్కడ జాబ్ చేస్తామా, లేకపోతే హాస్పిటల్ పెడతామా, అక్కడ నుంచి లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదన్నా లైసెన్సింగ్ ఎగ్జామ్ రాసి అక్కడ మనం ప్రాక్టీస్ పీజీ చేస్తామా, లేకపోతే ఇండియాకు వచ్చి మనం ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తామా అనేది ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఖచ్చితంగా మనం ఇండియాకే రావాలి, ఇండియాలోనే సెట్ అవ్వాలి అని కాకుండా ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. రావడం రాకపోవడం, అక్కడ ప్రాక్టీస్ చేయడం అనేది స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వియత్నాం పొటెన్షియాలిటీ ఇక్కడ కంటే కూడా డాక్టర్స్ యొక్క పొటెన్షియాలిటీ, పేమెంట్స్ కానీ అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రాక్టీస్ చేసినా అని అక్కడ పీజీ చేసినా అని ఉంటుంది. దాదాపు ఎవ్రీ అంటే అక్కడ ఆల్మోస్ట్ 60,000 ఇండియన్స్ ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారండి. అక్కడ 60,000 ఇండియన్స్ సెటిల్ అయి ఉన్నారు. పరాణం వచ్చేసి ఒక 2 lakhs ఇండియన్స్ అక్కడికి విజిట్ చేస్తుంటారు. 2 lakhs మంది విజిట్ చేయడం యావరేజ్ గా ఫ్లోటింగ్ పాపులేషన్, ఇండియన్స్ ఫ్లోటింగ్ పాపులేషన్ వచ్చేసి 2 lakhs. అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఒక 60,000 కుటుంబాలు అక్కడ ఉన్నారు. సో వాళ్ళు అంటే బతుకు తెరువు గురించి, లేకపోతే సపోజ్ యుఎస్, యూకే, లేకపోతే జర్మనీ కావచ్చు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్కి ఏ విధంగా అయితే వీళ్ళు మైగ్రేట్ అవుతారో, వియత్నాం కూడా అటువంటి డెస్టినేషన్ అయినప్పుడు అక్కడ మనకు అక్కడ సెటిల్ అవ్వడానికి, మైగ్రేట్ అవ్వడానికి, లేకపోతే డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకంటే మనలాంటి వాతావరణము మనకు దగ్గర, మళ్ళీ క్లైమేట్ కానీ మన కమ్యూనిటీ కానీ ఎవ్రీథింగ్ కూడా సేఫ్ ఉన్నది కాబట్టి మనకి ఇండియా కూడా మంచి సంబంధాలన్నీ కూడా మిలిటరీ పరంగా, లేకపోతే వాణిజ్య పరంగా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని విధాలుగా బాగున్నది కాబట్టి వియత్నాంలో సెటిల్ అవ్వడానికి కూడా బెస్ట్ డెస్టినేషన్ వియత్నాం వచ్చేసి. అయితే ఇప్పుడు ఈ బిఎంటి మెడికల్ హాస్పిటల్ తో పాటు అపోలో హాస్పిటల్స్ కొలాబరేషన్ అనేది నిజంగా కూడా అక్కడికి వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ కి చాలా పెద్ద ప్లస్ పాయింట్, ఎందుకంటే ఇలాంటి కొలాబరేషన్స్ అనేవి చాలా రేర్ గా చూస్తూ ఉంటాము. దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? సో ఇది ఖచ్చితంగా అంటే ఇది మనము ఈ బిఎంటి మెడికల్ యూనివర్సిటీ అపోలో హాస్పిటల్ కొలాబరేషన్ అనేది రెండు విధాలుగా మనం ఆలోచించవచ్చు, 2 types ఆలోచించవచ్చు. ఒకటి అపోలో లాంటి ఒక హాస్పిటల్, ఒక బ్రాండ్ ఉన్న హాస్పిటల్ బిఎంటి మెడికల్ యూనివర్సిటీ తోటి కొలాబరేషన్ అయిందే, అక్కడి ఆ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే ఆ హాస్పిటల్ కావచ్చు దాని యొక్క స్టాండర్డ్స్ ఆ లెవెల్లో ఉంటేనే ఇటువంటి వాళ్ళు కొలాబరేషన్ అవుతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు, ఇక్కడ అపోలో హాస్పిటల్స్ తోటి లేకపోతే ఇక్కడ ఉన్న డాక్టర్స్, సో కొలాబరేషన్ ఏంటంటే వాళ్ళకు యూనివర్సిటీ ఉన్నది, వీళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి, వీళ్ళకు యూనివర్సిటీ ఉన్న హాస్పిటల్స్, సో మ్యూచువల్గా ఏమన్నా డాక్టర్స్ సంబంధించిన ట్రైనింగ్లు కావచ్చు, లేకపోతే డాక్టర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కావచ్చు. ఈ కొలాబరేషన్లో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఆలోచించవచ్చు. సో ఈ కొలాబరేషన్ వల్ల ఖచ్చితంగా స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పగలను. సో అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి వియత్నాం కి 3 hours పడుతుందని మీరు చెప్తున్నారు కదా, సో మరి ఎక్స్పెండిచర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే జనరల్ గా పేరెంట్స్ అందరూ తెలుసుకోవాలనుకుంటారు కదా. వెరీ చీపెస్ట్ డెస్టినేషన్ అండి, 8,000 కేవలం మన ఇండియన్ కరెన్సీ 8,000 లోపల, మినిమం 8,000 లోపల మనం వియత్నాం రీచ్ కాగలం. మనం ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలంటేనే మినిమం 6,000 to 8,000 అవుతుంది. సో ఢిల్లీకి పోవడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో, ఢిల్లీకి పోవడానికి ఎంతైతే డ్యూరేషన్ అవుతుందో, ఆ టైం కానీ డబ్బులు కానీ సేమ్ వియత్నాం పోవడానికి కూడా మనకు అంతే ఖర్చు అవుతుంది. కాబట్టి ఈజీగా ఇప్పుడు ఇన్ కేస్ ఎప్పుడైనా స్టూడెంట్ ఏమైనా ఎమర్జెన్సీ ఉండి వచ్చి పోవాలన్నా ఎక్స్పెండిచర్ చాలా తగ్గుతుంది. సో ఇన్ కేస్ ఏమన్నా పేరెంట్స్ వెళ్ళి చూసి రావాలన్నా ఈజీ వీసా ప్రాసెస్ ఉంటుంది, వీసా ప్రాసెస్ ఈజీ ఉంటుంది, ఎక్స్పెండిచర్ కూడా తక్కువ ఉంటుంది. సో ఒక పేరెంట్ వెళ్ళి చూసి రావాలంటే మొత్తం ఇంక్లూడింగ్ వీసా, ఎందుకంటే మా అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలాగో మాకు గెస్ట్ హౌస్ ఉంటుంది, తర్వాత మాకు అక్కడ హాస్టల్స్ ఉంటాయి కాబట్టి దాని ఎక్స్పెండిచర్ ఉండదు. సో వీళ్ళు వెళ్ళి చూసి రావడానికి వీళ్ళకు మినిమం 20 to maximum 30-40,000 లోపల వెళ్ళి చూసి అక్కడ ఉండి రావచ్చు. సో ఇన్ని విధాలుగా అవకాశం ఉంది. అతి నియరెస్ట్ డెస్టినేషన్ ఇది కూడా, మళ్ళీ వియత్నాం యొక్క లొకేషన్ కూడా సౌత్ ఈస్ట్ ఏషియా లోపల, మనకు ఏది థాయిలాండ్ కావచ్చు, పక్కపంటి థాయిలాండ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, లేకపోతే మలేషియా కావచ్చు, ఇటువంటి మంచి కంట్రీస్ యొక్క గ్రూప్ లో ఉన్నది ఇది. సో ఈ గ్రూప్ కూడా మనకి ఇంపార్టెంట్, అడ్జసెంట్ అంటే పక్క కంట్రీస్ కూడా ఇంపార్టెంటే కదా. సో మలేషియా అనేది ఒక మంచి డెస్టినేషన్, ఇటు సింగపూర్ అనేది ఒక
అందరు చెప్పుకునే మంచి డెస్టినేషన్ ఇటు థాయిలాండ్ అంటే ఇవన్నీ కూడా టూరిజం ప్లేసెస్. ఈ టూరిజం ప్లేస్ లోపల మధ్యలో ఉన్నది వియత్నాం. కాబట్టి ఇది ఇన్ఫ్యాక్ట్ మనకు వియత్నాం యొక్క ప్రకృతి అందాలని కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న టూరిజం కావచ్చు, చూడడానికి ఎవ్రీ ఇయర్ 2 lakhs యావరేజ్ గా వెళ్తున్నారంటేనే అది మంచి కంట్రీ అయితేనే వెళ్తారని ఉద్దేశం. సో అది టూరిజం కూడా టూరిజం లో కూడా వియత్నాం చాలా టాప్ పొజిషన్ లో ఉంది. సో చాలా మంది మన ఇండియన్స్ కూడా ఎవ్రీ ఇయర్ వియత్నాం కు విజిట్ చేస్తూ ఉంటారు. సో అంటే ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి వియత్నాం కంట్రీతో, అంటే అటు క్లైమేట్ పరంగా కావచ్చు, స్టడీస్ పరంగా కావచ్చు, జాబ్ ఫెసిలిటీస్, అదేవిధంగా పేరెంట్స్ అనుకునేటువంటి కాస్ట్ పరంగా కూడా. సో ఇప్పుడు మన భాగ్యలక్ష్మి సర్వీసెస్ ని అప్రోచ్ అవ్వాలనుకునేటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు ఏం చెప్తారండి? సో ముఖ్యంగా అన్ని విషయాలు మాట్లాడంగానే ఫీజు మాట్లాడలేదు ఇప్పుడు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ఇంత మంచి కంట్రీ అయి ఉండి, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి, సొంత హాస్పిటల్ కలిగి ఉండి, సొంత హాస్పిటల్ లోపల ఇంత పేషెంట్ పొటెన్షియాలిటీ ఉండి, ఇన్ని ఫెసిలిటీ, ఈ కొలాబరేషన్స్, మన ఇండియన్ హాస్పిటల్స్ తోటి కొలాబరేషన్, ఈ యూనివర్సిటీకి అందరు అనుకుంటారు ఎంత ఎక్కువ ఉంటుందో ఫీజు అని, కానీ ఫీజు మాత్రం చాలా 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 తక్కువ. వెన్ కంపేర్ టు ఆల్ అదర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ తోటి కంపేర్ చేస్తే $1950 పర్ సెమిస్టర్, అంటే మన ఇండియన్ కరెన్సీ దాదాపుగా 1 lakh ప్లస్ ఆర్ మైనస్ 10,000, 1,50,000 అవుతుంది. టోటల్ గా ఓవరాల్ గా మీ కాలేజ్ ఫీజు మొత్తం వచ్చేసి 17 to 18 lakhs ప్లస్ ఆర్ మైనస్ 50,000 టోటల్ కోర్సు మొత్తం అయిపోతుంది. ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో తీసుకుంటే మీకు 13-14,000 మంత్లీ, 3 times మీల్స్ మన ఆంధ్ర ఫుడ్ ఉంటుంది. సో మేము మా ద్వారా వెళ్ళిన ఏ ఎంబీబీఎస్ అబ్రాడ్ డెస్టినేషన్ అయినా, మేబీ జార్జియా తీసుకున్నా కానీ, వియత్నాం తీసుకున్నా కానీ, ఖచ్చితంగా మేము ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. సో వియత్నాంలో వచ్చేసి నాగరాజు అని మాకు మన మా దగ్గరి బంధువు అవుతాడు, అతను హాస్పిటల్ మేనేజ్ హోటల్ మేనేజ్మెంట్ చేసి దుబాయ్లో మాస్టర్ షెఫ్గా చేసి కేరళలో కూడా హాస్టల్ మెయింటైన్ చేసి అతను మంచి ఎక్స్పీరియన్స్డ్ ఉన్నది. అన్ని విధాలుగా చూసిన తర్వాత అన్ని విధాల కర్రీస్ కానీ వంటలు అన్ని విధాలుగా చేసిన నిర్ధారించుకున్న తర్వాత అక్కడికి పంపించడం జరిగింది. సో మన స్టూడెంట్స్ అందరూ కూడా ఫుడ్ వచ్చేసి మనం ఆంధ్రాలో తింటున్న ఏదైతే ఇడ్లీ వడ దోశ పూరి ఉత్తప్ప మైసూర్ బజ్జి ఉంటుందో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం రాత్రి వచ్చేసి వైట్ రైస్తో పాటు వెజిటేబుల్ కర్రీస్, తర్వాత వీక్లీ 3 times నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకు వీక్లీ 3 times, అందులో సండే ఖచ్చితంగా బిర్యానీ. ఈ విధంగా మన ఇంటి భోజనము మిస్ అయ్యే ఏమాత్రం అవకాశం లేకుండా మనం అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. సో సూపర్విజన్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఏ టైంలో ఏ పూట ఏది తింటున్నారో మా దగ్గర వాట్సాప్ లో కూడా ప్రతిదీ కూడా రికార్డు ఉంటుంది. సో అన్ని విధాలుగా సేఫ్టీ, సెక్యూరిటీ, ఫుడ్, హాస్టల్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ విషయాల్లో కూడా మన వియత్నాం లో బిఎంటి మెడికల్ యూనివర్సిటీ లో ఉంటాయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారు. ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్, చూస్తూనే ఉండండి 10 TV.